ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచపటంలో నిలబడిందంటే ఆస్కార్ అవార్డ్ ని చేజిక్కుకుందంటే దానికి మా జక్కన్న రాజమౌళి గారు ఎంత కారణమో కీరవాణి గారు ఎంత కారణమో ఎంత కారకులో చంద్రబోస్ గారు ఎంత కారకులో పాట పాడినటువంటి కాళభైరవ రాహుల్ చిప్లిగంజ్ ఎంత కారకులో ఆ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఆ పాటని కొరియోగ్రాఫ్ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వీళ్ళందరితో పాటు యావత్ తెలుగు చలనచిత్ర సీమ అలాగే భారతదేశపు చిత్రసీమ కూడా అంతే కారణం ప్రేక్షక దేవుళ్ళు యావత్ భారతదేశపు ప్రేక్షక దేవుళ్ళు కూడా అంతే కారణం వాళ్ళందరితో పాటు మీ అభిమానం ముఖ్యమైన కారణం ఆ అవార్డ్ సాధించింది ఆ చిత్రానికి పని చేసిన మేము కాదు మా అందరితో పాటు మీరు సాధించారు ముఖ్యంగా అవార్డుని మీ అందరి బదులు మేము అక్కడ నిల్చున్నాం మా అందరి బదులు కీరవాణి గారు బోస్ గారు అక్కడ నిల్చున్నారు నాకు కీరవాణి గారిని చంద్రబోస్ గారిని చూస్తుంటే ఆ స్టేజ్ పైన నాకు కీరవాణి గారు చంద్రబోస్ గారు కనిపించలేదు నాకు ఇద్దరు భారతీయులు కనిపించారు ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు ఆ స్టేజ్ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది టీవీలో చూసి మీరెంత ఉత్సాహం పొందారో తెలియదు కానీ ఈ రెండు కళ్ళతో చూడడం మాత్రం అదొక డిలైట్ ఆ మూమెంట్ తెలుగు వారు అక్కడ నిల్చుని నేను ఈ రెండు కళ్ళతో చూశాను ఆ డిలైట్ మళ్ళీ ఇంకెప్పుడు పొందుతామో తెలీదు పొందుతాం ఆర్ఆర్ఆర్ ఇచ్చినటువంటి ఉత్సాహంతో తెలుగు చిత్రం తెలుగు సినిమాలు భారత చిత్రాలు ఇంకా మున్ముందుకి సాగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మరి మనం దాస్కా ధమ్కి దగ్గరకు వచ్చేద్దాం విశ్వక్ మాట్లాడినట్టు మైక్లు మాత్రం నేను ఎప్పటికీ మాట్లాడలేనండి మనోడుకుండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాసిబుల్ అంటే ఇంకా ఎనర్జీ బాల్ తను మామూలుగా మేము కూర్చొని నేనే బాగా వాగుతాను నాకంటే ఎక్కువ వాగుతాడు తను అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిపోయాడంటే ఇమాజిన్ చేయండి మీరు ఎప్పటి నుంచో బాకీ ఇది బాకీ కాదు ఇది ఓ రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత ఫస్ట్ టైం తన్ని నాకు బాగా ఇష్టమైన చిత్రాలు చాలా తక్కువ ఉంటాయి నేను కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా కొంచెం టెన్షన్లకు వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తాను అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం చాలా ఇంపార్టెంట్ ఆ చిత్రంలో విశ్వక్ అండ్ అభినవ్ రైట్ ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోవచ్చు ముఖ్యంగా విశ్వక్ని అంటే ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను ఎంత కామెడీ ఆ చిత్రంలో పండిస్తాడో అంతే బాధని కూడా లోపల దిగమింగుకొని ఉంటాడు ఒక ఫస్ట్ టైమర్గా అంత ఎక్స్ప్రెషన్ని అంత ఇమోషన్ని కన్వే చేయడం ఒక యాక్టర్గా చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చిందో మరి స్వతహాగా మరి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో తను చూసినటువంటి ప్రపంచం సమాజంలో నుంచి వచ్చిందో నాకు తెలీదు కానీ అది చాలా మంచి చేసింది తనకి ఆ చిత్రం తర్వాత ఫలక్నుమా దాస్ చూశాను తనే దర్శకత్వం వహించాడు దానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో యాక్టర్గా అంతే కాన్ఫిడెంట్గా డైరెక్టర్గా కూడా ఆ చిత్రాన్ని చేశాడు తను దాని తర్వాత ఇంకొక సినిమా పాగలం చేశాడు తను సరే ఒక చట్రంలోకి వెళ్ళిపోతున్నాడా విశ్వక్ మళ్ళీ ఈ నగరానికి ఏమైంది ఇలాంటి విశ్వక్ మళ్ళీ నాకు కనిపించడా అనుకున్నప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం నాకు బాగా నచ్చినటువంటి ఐ మీన్ నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపినీడు నిర్మించాడు నేను అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి కుదరలేదు వేరే ఏదో కమిట్మెంట్ ఉండి ఆ చిత్రం చూసినప్పుడు మాత్రం నిజంగా షాక్ అయ్యాను ఇంత యాటిట్యూడ్ పెట్టుకొని
ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత యాటిట్యూడ్ తో మాట్లాడేటువంటి ఒక మనిషి అంతే చేంజ్ అయిపోగలుగుతాడా? నాకు చేంజ్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. నేను ఒక చట్రంలో వెళ్ళిపోతున్నాననే టైంలో ఎప్పటికో రియలైజ్